नेल्लूर जिल्ला रापूर बिट्टू त्री सचिवालय में वैएसआर आसरा पधकमनु पोदुपु ग्रूप महिळलतो प्रारंभिंचारु। पोदुपु ग्रूप महिळलु आनंदं व्यक्तं चेशारु। सीएम जगन चित्रपटानिकि पालाभिषेकं चेशारु। ई कार्यक्रमंलो ग्राम सचिवालय सिब्बंदी वैएसआर सीपी नायकुलु ससिरेड्डी बंडि गोपालरेड्डी गोविंद रंगय्य कोंडपुरं वेंकटेश्वर्लु तदितरुलु पाल्गोन्नारु। ఇప్పుడు కొందరు మహిళలు వచ్చి వాళ్ళు మాట్లాడడం వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు। ఎందుకంటే మనకు సంతోషాన్ని నలుగురికి పంచుకున్నప్పుడు ఆనందం వేరేగా ఉంటుంది। ఆ సందర్భంగానే ఈ వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించాలనేది కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా నేను భావిస్తున్నాను। ఎందుకంటే మనకి ఒక సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఉండాలి। అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా మహిళల పట్ల ఒక పక్షపాత వ్యవహారాన్ని వ్యవహారిగా వ్యవహరిస్తూ వాళ్ళ అవసరాలను వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి రక్షణ నుంచి ఆర్థిక అభివృద్ధి చెందే వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు। అంటే మీకు పూర్తిగా భరోసా ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక భరోసా అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిలబడినారు। కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ లో మీకు ఈ రోజు లబ్ధి పొందేటువంటి అమౌంట్ ని మీరు మీ అకౌంట్ లోకి తీసుకొని మీ అవసరాలను తీర్చుకొని బ్యాంకులకు కట్టాల్సినటువంటి రుణాన్ని మీరు ఎప్పుడైతే వెనక్కి కడతారో ఈ రోజు ఆమె మేమింత తీసుకున్నానని గర్వంగా చెప్పగలిగారు। ఎందుకంటే ఆ గ్రూప్ లో వెనక్కి కట్టడం వల్ల బ్యాంకుకి మీకు రాపోర్ట్ పెరుగుతుంది। ఎందుకంటే ఈ గ్రూప్ కి మనం ఎంత ఇచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు। వెనక్కి మళ్ళా వస్తాయి అంటే మీకు వచ్చే రాయితీలు పోను మీరు కట్టాల్సింది కట్టాలి। అంటే గ్రూప్ ఎప్పుడైనా పటిష్టంగా ఉన్నప్పుడు మీకు వచ్చే లబ్ధి ఎప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటుంది। అలా లేనప్పుడు ఏందంటే ఆ గ్రూప్ సన్నగిల్లిపోతుంది। అది చాలా జాగృతగా గమనించుకొని ప్రతి ఒక్క లీడర్ కూడా దీంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అయినా కూడా సమన్వయం చేసుకొని అలా చేసుకున్నప్పుడు గవర్నమెంట్ నుంచి మనకి ఎంతవరకు అయితే సబ్సిడీ ఎంతవరకు సబ్సిడీ అంటే మనకి తోసేసేటి ఒక 100 రూపాయలు మీకు ఇచ్చినప్పుడు ఒక క్యాస్ట్ కి 50% సబ్సిడీ అంటారు। అంటే 100కి 50 రూపాయలు మీరు కట్టేది। ఓసి అనుకోండి ఓసి కేటగిరీలో వాళ్ళకి లోన్ ఇస్తే 100కి 100 రూపాయలు కట్టాల్సింది వడ్డీ కూడా వేస్తారు। సో ఈ 50 రూపాయల్ని ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రూపులు అయితేనేమి మిగతా వాటిలన్నింటిలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది। ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రభుత్వాలు చెప్పాము చూసుకున్నాము కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అనువను అటు మహిళలు అయితేనేమి మిగతా రైతులను అయితేనేమి ప్రతి కార్మికులు అయితేనేమి కర్షకులను అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా తను దగ్గర నుండి చూశారు। ఆయన ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు నేను చూశాను నేను విన్నాను నేను చేస్తాను అన్నట్టుగా ఈరోజు ఆయన ఒక చిన్న మానిఫెస్టో తయారు చేశారు। 5 ఏళ్ళకి సరిపడే మానిఫెస్టోని చాలా చిన్నదాన్ని తయారు చేసి ఈ 1.5 సంవత్సరంలోనే తను 90% ఆ మానిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తున్నాడు। గతంలో మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధమైన పాలన మనకు అందించారు। ఈయన అంతకి 2 అడుగులు ముందుకేసి చాలా సురక్షితమైనటువంటి మంచి పాలన అందిస్తున్నారు। ముఖ్యంగా 0 వడ్డీ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉంది। పెన్షన్స్ ఇప్పుడు పెన్షన్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు 1వ తేదీ అంటే ఆ 1వ తేదీకి వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు। వాలంటీర్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ। ముందు కొంచెం ఇట్ట చేస్తారు అటు చేస్తారు రకరకాలుగా అనుకున్నా కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉందంటే ఈరోజు కరోనా విషయంలో కూడా చాలా గొప్పగా వర్క్ చేస్తున్నారు వాలంటీర్లు। ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి సమాచారాన్ని సేకరించి సచివాలయానికి సేకరిస్తే అక్కడి నుంచి ఎక్కడికి అందాలో అక్కడికి అందిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయాలను కూడా వాళ్ళకి చేరవేస్తూ ఈ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి ఒక్క లబ్ధిని కూడా వాళ్ళకి చేకూరుస్తున్నారు। సో ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి కృషిని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఆమె మన గ్రూప్ లీడర్ చెప్పినట్టుగా ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో అది పెన్షన్ అయితేనేమి లేకపోతే అమ్మఒడి
ఇంకొక రైతు భరోసా రకరకాలుగా ఇలాగ మనకి రావాల్సినటువంటి లబ్ధిని అనేది ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపంగా చేరవేస్తున్నారు కాబట్టి ఊరికే మనం ఏదో తీసేసుకున్నాము గవర్నమెంట్ నుంచి వచ్చేదిలే మనం తీసేసుకున్నాము ఇయ్యాల్సింది ఇచ్చారులే అనే వాదన అనేది ఉండకూడదు ఎందుకంటే ఒక సహాయం చేసినప్పుడు ఆ ప్రభుత్వానికి మనము బాసటగా ఉండాలి అది ఏ ప్రభుత్వమైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పార్టీలకు అతీతంగా అంటే ఈ పార్టీ ఆ పార్టీతో పని లేదు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలి ప్రతి ఒక్కరికి కూడా ఏ సబ్సిడీ ఉన్నా కూడా వాళ్ళకి అందాలి ఈ సున్నా వడ్డీ అనేది కూడా ప్రతి ఒక్కరికి అందాలి అంటే అలాంటి ఆలోచన అనేది ఆయన చాలా దూరదృష్టితో చూస్తున్నటువంటి ఆలోచన ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ ఎందుకంటే ఈయన చేసే ప్రతి ఒక్క పని కూడా శాశ్వతంగా మన తరాలు నెక్స్ట్ తరాలకి రాబోయే భావి తరాలకు ఉపయోగపడేట్టుగా ఆయన ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు ఈరోజు మనం మధ్యల ముడుగులో గర్వంగా చెప్పుకోవచ్చు మనం చాలా చిన్న ప్రాంతం అయినా కూడా ఈరోజు ఒక కోటి రూపాయలు వెచ్చించి ఆయన ఈరోజు మనకి సచివాలయం రైతు భరోసా కేంద్రం అదేగా హెల్త్ సెంటర్ అంటే ఇది స్టార్టింగ్ మాత్రమే మనకి అంటే మనం ఇంతకుముందు పడిగావలు కాసుకుంటూ అక్కడ ఎండి ఆఫీస్కి ఇంకొక ఆఫీస్కి పోవాల్సిన రోజు కానీ ఈరోజు అట్లా కాదు మనకు ఒక సపరేట్గా బిట్ త్రీకి సపరేట్గా ఒక సచివాలయం ఏర్పరిచారు అంటే మన లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతోమంది అందరికీ ఆ విధంగా లబ్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఒకటి ఏ ప్రభుత్వం అయితే సుదీర్ఘ ఆలోచన చేసి ఆ పేద ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తుందో ఆ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి మంచి మంచి పథకాలు తేవాలని ఆయనకి భగవంతుణ్ణి ఆయన మంచి ఆశీర్వాదం ఇవ్వాలని నేను కోరుకుంటూ మీ అందరూ కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తారని ఈ అవకాశం ఇచ్చిన